ఏపీఎంసెట్ 2023 పరీక్ష రోజు సూచనలు. ఏపీఎంసెట్ 2023 పరీక్షలు మే 15 నుండి 23 వరకు నిర్వహించబడుతున్నాయి. ఏపీఎంసెట్ 2023 అడ్మిట్ కార్డు మే 9, 2023 నుండి విడుదల చేయబడింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం ఏపీఎంసెట్ పరీక్షలను మే 15 నుండి 23 వరకు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న వివిధ ఇంజనీరింగ్, వ్యవసాయం మరియు ఫార్మసీ సంస్థలు అందించే ఇంజనీరింగ్, వ్యవసాయ మరియు ఫార్మసీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ ఎంసెట్ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రవేశ పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో అభ్యర్థులు మొత్తం 160 ప్రశ్నల్లో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను ప్రయత్నించాలి. గణిత విభాగంలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. మరియు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ విభాగాలు 40 ప్రశ్నలకు ఉంటాయి. సమానమైన వెయిటేజ్ని కలిగి ఉంటాయి. ఇవ్వబడిన 4 ఎంపికల్లో ఒక సరైన ఆప్షన్ను, ఆన్సర్ను ఎంపిక చేయవలసి ఉంటుంది. అభ్యర్థి ఒక ప్రశ్నకు ప్రతిస్పందనను అందించకపోతే దాన్ని అప్రయత్నంగా పరిగణించబడుతుంది మరియు ఆ సందర్భంలో మార్కులు తీసివేయబడవు. అభ్యర్థులు రాయడానికి లేదా గణించడానికి ఉపయోగించే రఫ్ షీటు అందించబడుతుంది. పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు రఫ్ షీట్ను వారి సంబంధిత ఇన్విజిలేటర్లకు తిరిగి ఇవ్వాలి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు మరియు వారి ఫోటో గుర్తింపు రుజువును తమ సంబంధిత ఇన్విజిలేటర్లకు ఎప్పుడు అడిగినా సమర్పించాలి. పరీక్ష సమయంలో అన్యాయమైన మార్గాలను ఉపయోగించిన అభ్యర్థులపై కఠినంగా వ్యవహరిస్తారు. అభ్యర్థులు హాజరు పత్రంపై సంతకం చేసి హాజరు పత్రంలో ఇచ్చిన పెట్టెలో వారి ఎడమ చేతి బొటన వేలు ముద్ర వేయాలి. ఏపీఎంసెట్ 2023 పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లాల్సిన పత్రాలు. సమర్పించిన ఆన్లైన్ ఏపీఎంసెట్ 2023 దరఖాస్తు ఫారం కాపీ. 2వది వచ్చేసి ఏపీఎంసెట్ యొక్క హాల్ టికెట్. మరియు 3వది వచ్చేసి ఒకవేళ ఇఫ్ అప్లికబుల్ వర్తిస్తే కుల ధృవీకరణ పత్రం కూడా దాని యొక్క కాపీని తీసుకుపోవాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్ళకూడనివి. మరి పరీక్షలు ఖచ్చితంగా నిషేధించిన వస్తువుల జాబితా కింద లాగ్ పట్టికలు, డాక్యుపెన్, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ గడియారాలు క్యాలిక్యులేటర్ సౌకర్యాలతో ఉన్నవి, పేజర్, మొబైల్ ఫోన్లు, హాల్ టికెట్ మినహా ఏదైనా ఇతర రాసిన లేదా ముద్రించిన మెటీరియల్లు. అభ్యర్థులు ఏపీఎంసెట్ 2023 హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాలి మరియు అడ్మిషన్ ప్రక్రియ ముగిసే వరకు దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఈ హాల్ టికెట్లను తారుమారు చేసిన అభ్యర్థులు అనర్హులుగా గుర్తిస్తారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 2 గంటల ముందు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఒకవేళ వీలైతే వారు కేటాయించబడిన పరీక్ష సెంటర్ను ముందు రోజు చూసుకుని రావడం ఎంతో మంచిది. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 2 గంటల ముందు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభమైన 60 సెకండ్ల లోపు వచ్చిన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరు. పైన నిర్దేశించిన సమయ పరిమితిలోగా అభ్యర్థులు తమ సంబంధిత పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోతే వారిని గైర్హాజరుగా గుర్తిస్తారు. అభ్యర్థుల అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్లను దానిలో పేర్కొన్న అన్ని వివరాలను తనిఖీ చేస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ డెస్క్ పరీక్ష ప్రారంభం సమయానికి 5 నిమిషాల ముందు మూసివేయబడుతుంది. హాల్ టికెట్ లేకుండా విద్యార్థులను పరీక్షకు అనుమతించరు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్లను కలిగి ఉన్న సీట్లో మాత్రమే కూర్చోవాలి. ప్రశ్నపత్రం రెండు భాషల్లో ఉంటుంది, తెలుగు మరియు ఇంగ్లీషు. మరి అభ్యర్థులు తమ ప్రతిస్పందనలను సమర్పించడం ప్రారంభించే ముందే ఈ అదే విషయాన్ని నిర్ధారించుకోవాలి. అభ్యర్థులు తమతో పాటు తమ పరీక్ష హాల్లోకి ఎలాంటి బ్యాగేజ్ని తీసుకెళ్లేందుకు అనుమతించరు. ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితులు లేదా ఏదైనా ఇతర సాంకేతిక సహాయం కోసం అభ్యర్థులు తమ సంబంధిత ఇన్విజిలేటర్లు లేదా సెంటర్ సూపరింటెండెంట్ను సంప్రదించాలి. పరీక్ష ముగింపు సమయానికి చివరి సెకండ్లోపు అభ్యర్థులు తమ పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించబడరు. కనుక విద్యార్థులు ఈ వీడియోలో పేర్కొన్న సూచనలను గమనించి పాటించి మీరు ఎంసెట్ పరీక్షను విజయవంతంగా రాసి రాగలరని ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్థో టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.